హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము మాత్రం చాలా బాగున్నాము ఇవాళ వీడియోలో వచ్చేసి మేము దివాళీ కోసం కొంచెం ఇంట్లో డెకరేషన్ అనేది చేసాము ఆ బ్లాగ్ అనేది ఈరోజు వీడియోలో ఉంటుందన్నమాట నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి నేను దివాళి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అది చూపిస్తానమాట ఈరోజు వీడియోలో వచ్చేసి ఓన్లీ డెకరేషన్ ఎలా చేసాము ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ముందే అన్నీ క్లియర్గా ఈరోజు బ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో పెట్టేస్తే లెంతే ఎక్కువైపోతుందని ఇలా మెల్లిమెల్లిగా పెడుతున్నామన్నమాట వచ్చేసి మా పిల్లలు లేకదుడితో ఆడుకుంటూ ఉన్నారు చక్కగా దానికి రైస్ పెడితే తినేస్తుంది ఇక్కడ బంతి పూలు తెచ్చామని చెప్పాను కదా మార్కెట్లో వాటన్నిటినీ చక్కగా మాలలు కడుతున్నామన్నమాట చాలా ఎక్కువగా వచ్చాయి గుమ్మానికి గేట్కి దేవుడు పటా దేవుడి దగ్గర అది ఉంది కదా మాకు మందిరం ఆ మందిరానికి కూడా కడుతున్నాం అనమాట మధ్య మధ్యలో ఏంటంటే మామిడాకులు ఇలా పెట్టి కడుతున్నాను అలా అయితే లుక్ బాగుంటుందని ఈ విధంగా మధ్యలో ఇలా పెడుతున్నాను అనమాట మా వారు వచ్చేసి ఇలా కూడా పెట్టొచ్చని చూపిస్తున్నారు తనది కూడా బాగుంది తనది కూడా తను చెప్పింది కూడా నేను ఆల్రెడీ చేశాననమాట బాగా వచ్చింది గుమ్మానికి అలా కట్టుకుంటే బాగుంటుందన్నమాట మనకి సపరేట్గా మళ్ళీ మామిడాకులు పెట్టిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసి పిల్లలు వచ్చేసి కలర్ చెప్పుకుంటూ చక్కగా వాళ్ళు బంతి పూలు అందిస్తూ ఉన్నారనమాట ఇద్దరికి స్నానాలు చేంజ్ చేశాను నేను కూడా స్నానం చేసేసాను ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసిస్తామన్నమాట ఇల్లు క్లీన్ చేసిన తర్వాత టిఫిన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా పూజ ఇక ఈవినింగే చేసుకుందామని పూజ కూడా ఏమి చేయలేదనమాట అన్నీ ఈవినింగ్ చేసుకుందామని అందుకే ఇలా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలా పూలు అవన్నీ గుచ్చుతున్నామన్నమాట ఇంట్లో స్వీట్స్ ఆల్రెడీ చేసినవి ఉన్నాయి ఇక మళ్ళీ ప్రిపేర్ చేయలేదు ఆ రోజు ఏమైనా స్వీట్ చేద్దామన్నా పిల్లల కొంచెం జలుబు దగ్గు ఉండడం వల్ల చేయలేదనమాట చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తింటారు ఇక హెవీ అయిపోతుందని ఇక ఏమీ చేయలేదు నార్మల్గా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన స్వీట్సే ఉన్నాయన్నమాట అవే పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఈ రెండు కలర్స్ని ఇద్దరు చెప్పుకుంటూ చక్కగా ఇస్తూ ఉన్నారు మా రద్దెపప్పు చూసారు కదా తను కూడా అందిస్తూ ఉందన్నమాట మధ్య మధ్యలో మామిడాకులు నేను ఇలా మడ్చేసి మధ్యలో పెట్టేస్తున్నాను ఫ్లవర్స్ కొన్ని అనిపించాయి కానీ బాగా వచ్చాయన్నమాట గుచ్చితే గేట్కి అన్నిటికీ సరిపోయాయి నా దగ్గర పెద్ద థ్రెడ్ అదేవిధంగా నిడిలు కూడా ఉన్నాయి అనమాట ఆ నిడిల్ బాగా యూజ్ అయ్యింది మేము వేరే దగ్గర ఉన్నప్పుడు అక్కడ వినాయక చవితికి నీడిల్స్ అనేవి తీసుకొచ్చామన్నమాట అప్పటివి ఇప్పుడు బాగా యూజ్ అయ్యాయి అనమాట చాలా లెందీగా ఉంటుంది అదైతే మనం ఈజీగా గుచ్చడానికి ఉంటుంది చిన్న చిన్నవి అయితే అస్సలు రాదు ఇలా పెద్దగా ఉన్నది అనుకోండి బాగా అవుతుంది నేను ఒక ఫోర్ ఫైవ్ మాలలకు వచ్చాను చూసారు కదా ఇలా మధ్య మధ్యలో మామిడాకులను పెట్టామనుకోండి మనం సపరేట్గా మామిడాకులు కట్టన అవసరం లేదు రెండు ఒక బంతి పువ్వు పెట్టిన తర్వాత మళ్ళీ మామిడాకుని ఇలా ఫోల్ చేసి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక బంతి పువ్వు ఇలా కలర్స్ కలర్స్గా పెట్టామనుకోండి గుమ్మానికి చాలా బాగుంటుంది గేట్కైనా బాగుంటుంది నేను గేట్కి ఒక వరుస కట్టేసి మళ్ళీ గుమ్మానికి ఇలా పెడదామని అనుకున్నాను అనమాట ఇంకొక మోడల్లో పెడదామని అనుకున్నాము ఇక్కడ చూసారు కదా ఇంకొక మోడల్ ఫస్ట్ ఇది వచ్చింది నేను అనమాట గేటు కోసం అని తర్వాత మళ్ళీ మా వారు చెప్పినట్టుగా గుచ్చి తర్వాత సపరేట్గా పెట్టేశాను ఇలా పెడదాం అనుకుంటున్నాము బాగున్నాయి కదా బంతి లుక్ బాగుంటుంది చాలా తక్కువ అమౌంట్తో ఈ బంతి అన్నీ వచ్చాయన్నమాట మనకి సపరేట్గా గుచ్చినవి ఉన్నాయి కానీ అవి ఎక్కువ రేటు అంత లుక్ లేదనమాట అన్నీ ఒకే కలర్ గుచ్చి పెట్టారు అలా కాకుండా ఇలా మనం తెచ్చుకొని డిఫరెంట్ డిఫరెంట్గా గుచ్చుకోవచ్చు మనకు నచ్చినట్టుగా మన మధ్యలో మామిడికులైనా ఏమైనా ఈ పూలకి మధ్య మధ్యలో పెడుతూ ఉంటారు కదా అలాంటి ఆకులు పెట్టి గుచ్చామనుకోండి బాగుంటుంది ఈ గుచ్చి పెట్టిన తర్వాత ఇక్కడ పూలన్నిటిని ఇలా చీల్ చేసి ఒక కవర్లో వేస్తున్నాము ఎందుకంటే డెకరేషన్ కోసం అనమాట డెకరేషన్ ఈ ఫ్లవర్స్తో ప్రిపేర్ చేద్దామని ఇలా వేస్తున్నాం అనమాట పిల్లలు కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏదో ఒక పని చెప్తేనే సైలెంట్గా కూర్చుంటారా లేకపోతే మొత్తం లాగేస్తూ ఉంటారు ఆరెంజ్ కలర్ ఒక కవర్లో ఎల్లో కలర్ ఒక కవర్లో వేసి పెడుతున్నారనమాట ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఉంటే చాలా బాగుండేది కానీ దొరకలేదన్నమాట రోజు చాలా కాస్ట్ కూడా ఉన్నాయి ఆ రోజు ఫ్లవర్స్ పండగ రోజు ముందే రోజు కొనుక్కున్నాం కాబట్టి కొంచెం తక్కువలో వచ్చాయన్నమాట మార్కెట్ అలాంటి ఏరియాలలో చాలా తక్కువగా వస్తాయి మనకి సపరేట్గా పెట్టిన దగ్గరికి వెళ్ళి తీసుకుంటే కొంచెం రేట్ ఎక్కువగా చెప్పారనమాట వచ్చేసి ఈ ఫ్లవర్స్ అన్నిటిని ఇలా వేసిస్తున్నాను వీళ్ళు పడుకున్న తర్వాత ఇక డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ఇంట్లో వేద్దాం అనుకుంటున్నాను ఫ్లవర్స్ తోటి కొంచెం దీపాలు పెట్టడం కోసమని ఏంటంటే వీళ్ళు పడుకోకపోతే మొత్తం ఆగమాగం చేసేస్తూ ఉంటారు మొత్తం లాగేస్తూ ఉంటారనమాట పెట్టింది పెట్టినట్టుగా అయినా మేము దీపాలు పెట్టే వరకు కూడా ఆ రోజు ఉండలేదనమాట మొత్తం లేచారు మొత్తం పాడు చేస్తారనమాట ఫ్లవర్ ఫొటోస్ అవన్నీ దించుదామని అక్కడ కూర్చోబెట్టి దించేస్తే ఆ ఫ్లవర్స్ని లాగడం వాళ్ళు స్టడీగా నిల్చోవాలంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఆద్య వింటది కానీ ఇక పాప లాగేస్తూనే ఉంటుంది తనకు ముందే చిరాకు బట్ సరిగ్గా హెవీ డ్రెస్సెస్ కూడా వేసుకోదనమాట అప్పుడప్పుడు ఎప్పుడో తనకి మూడు అనమాట తన మూడు బట్టి వేసుకుంటూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరు ఇద్దరు పడుకున్నారు తినిపెట్టేసి పడుకోబెట్టేశాను ఇక మేము కూడా తినేసామన్నమాట తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఇక దీపాలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట వాటన్నిటికీ ఒత్తులన్నీ ఇలా పెట్టేస్తున్నాం అనమాట ప్రమిదలలో ఇలా ఒత్తులన్నిటినీ పెట్టేస్తున్నాము ఇలా రెండు రెండటిగా చేసేసి ఇలా దేనికి దాన్ని సపరేట్ పేస్ చేసి ఒక ప్లేట్లో అన్నమాట ఇది చేసిన వాళ్ళ ముందు కష్టమే లాగేస్తూ ఉంటారు ఇక అందుకే వాళ్ళు పడుకున్నప్పుడే ఇలాంటి పనులు చేద్దామని ఇక చేసేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు లేస్తే ఇక చేయనివ్వరు వాళ్ళని రెడీ చేయడమే ఉంటుందన్నమాట ఆల్రెడీ అద్దెకి నేను లేవగానే రెడీ చేస్తా అంటేనే పడుకుంది లేకపోతే అసలు పడుకోదనమాట ఇలాంటి ఎగ్జైట్మెంట్గా ఉన్నప్పుడు అసలు పడుకోదు అలా చెప్తే చక్కగా పడుకుందనమాట ఇక మేము అన్నిటినీ ప్లేట్లో పెట్టామనుకోండి ఇక వెలిగించేటప్పుడు ఆయిల్ వేసేసి పెట్టేస్తే సరిపోతుంది ఇంకా ఇంత పని ఉండదన్నమాట చాలా టైం పట్టింది ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో పెట్టడానికే చాలా ఎక్కువగా ఉన్నాయి నా దగ్గర అందుకే చాలా టైం పట్టింది అనమాట నగ్గర ఆల్రెడీ పాతవి ఎక్కువగా ఉండే ఇంకా కొత్తవి డజన్ తెచ్చాను మళ్ళీ తర్వాత పెద్దవి ఇంకొక రెండు తెచ్చాను అనమాట ఇక అన్నీ కలిసి ఎక్కువైపోయాయి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ తోటి ఈ విధంగా డెకరేషన్ అనేది చేశారనమాట చాలా సింపుల్గా చేశాను మధ్యలో ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉంటే ఇంకా బాగుండేదనమాట మధ్యలో ఆ ప్లేట్లో వేసేసి దాని మధ్యలో దీపం పెడితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి గుమ్మం దగ్గర అనమాట ఇంకా కొన్ని ఫ్లవర్స్ మిగిలాయి కదా అని గుమ్మం దగ్గర ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తున్నాను ఆడికే టైం

వచ్చేసింది ఇక అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా గుమ్మం దగ్గర కూడా పెట్టేసి ఇక్కడ కూడా కొంచెం డెకరేషన్ చేశాను అనమాట డెకరేషన్ చేసి ఇక్కడ కూడా ముందు మొగ్గు వేద్దామని ఇలా చేసేస్తున్నాను బాగా అనిపించింది ఈసారి దివాళి చాలా బాగా చేసుకున్నాం అనమాట సొంత ఇంట్లో దివాళి చాలా హ్యాపీగా చేసుకున్నాము పోయినసారి దివాళీ మాకు లేకు అంటే పండగలు ఏవి చేసుకోవడానికి అవ్వలేదనమాట అందుకే ఈసారి కొంచెం స్పెషల్గా బాగా చేసుకున్నాం హ్యాపీగా అనిపించింది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళని ఇద్దరిని బాగా హెవీగా రెడీ చేశాను బాగా అనిపించింది కానీ చాలా టైం పట్టింది పొద్దున్న నుంచి మార్నింగ్ వరకు ఇదే పని సరిపోయిందనమాట ఇంకా వంటకాలు అలాంటివి ఏవి పెట్టుకోలేదు ఓన్లీ పొద్దున గారెలు అవి చేస్తాను మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి పులిహోర అంతే ఇంకెక్కువగా వంటకాలు స్వీట్స్ అవన్నీ పెట్టుకుంటే ఇంకా టైం పట్టేది ఇంకా అవన్నీ పెట్టదలుచుకోలేదు ఇంకా అందుకే ఇలా టైం అనేది కొంచెం సెట్ అయింది అనమాట ఇక్కడ వచ్చేసి ఇలా మ్యాంగో లీవ్స్ తోటి ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి మా చెట్టుకి మేము కుండీలో మొలిచాయి అనమాట ఈ మ్యాంగో చెట్టు దానికి తెంపినవి బాగా అనిపించింది చిన్న చెట్టు అది చిన్న చెట్టుకి మామిడాకులు లేకుంటే ఇది తీసుకున్నాను అనమాట ఒక ఫైవ్ ఫోర్ ఆకులను తెంపని దానికి చాలా చిన్నగా ఉంది తొట్టిలో చూసారు కదా ఇలా డెకరేషన్ చేశాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి ముగ్గు వేసేసి పెట్టేస్తాను అనమాట ఇలా ముగ్గు కూడా వేశాను ఫైనల్గా ఈ విధంగా మా డెకరేషన్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్